హలో ఎవరివన్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ అడపాదడపా భారత జట్టులో కనపడే కర్ణాటక స్టార్ బ్యాట్స్మెన్ మనీష్ పాండేపై అతని చిన్ననాటి కోచ్ ఎర్ఫాన్ సేట్ సానుభూతిని వ్యక్తం చేశారు మనీష్ కు తగినన్ని అవకాశాలు ఇవ్వకుండా టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని తొక్కేసిందని ఆరోపణలు గుప్పించారు అందరూ క్రికెటర్లలా మనీష్ కు కూడా అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ పాటికే స్టార్ ప్లేయర్ అయ్యేవాడని అభిప్రాయపడ్డారు మనీష్ టీమిండియా తరఫున ఆడిన మ్యాచ్ల కన్నా బెంచ్ పై కూర్చున్న మ్యాచ్లే ఎక్కువని జట్టు యాజమాన్యం ఎకరైనా అతనిపై చిన్న చూపు చూడటం మానుకొని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు నిజాయితీగా ఇవ్వాల్సినన్ని అవకాశాలిస్తే మనీష్ గొప్ప క్రికెటర్గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు మనీష్ పరిణితి చెందిన ఆటగాడని సవాళ్లను ఇష్టపడతారని టెక్నిక్ వేగం కలబోసిన టాలెంట్ అతని సొంతమని ప్రశంసలు కురిపించారు అతనిప్పటి వరకు సరైన బ్యాటింగ్ హార్డల్లో రాలేదని పూర్తి స్థాయి సిరీస్కు అవకాశమిస్తే తనేంటో తప్పక నిరూపించుకుంటానని జోస్షన్ చెప్పారు కాగా రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మనీష్ పాండే జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయారు అయితే తాజాగా శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఈ కర్ణాటక బ్యాట్స్మెన్ చోటు దక్కించుకున్నారు ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల తొమ్మిదిలో డెకిన్ జార్జెస్ తరఫున బరిలో నిలిచిన పాండే డెబ్బై మూడు బంతుల్లోనే నూట పద్నాలుగు సూపర్ శతకాన్ని సాధించి అందరి మన్ననలు పొందారు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆస్ట్రేలియాపై ఎనభై ఒక్క బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే ఎందుకో ఏమో తెలీదు కానీ మనీష్కు ఆ తర్వాత అవకాశాలు పలచబడ్డాయి కాగా మనీష్ ఇప్పటి వరకు ఇరవై ఆరు వన్డేల్లో సెంచరీ రెండు అర్ధ సెంచరీల సాయంతో నాలుగు వందల తొంభై రెండు పరుగులు సాధించారు టీ ట్వంటీలో ముప్పై మూడు ఇన్నింగ్స్లో మూడు అర్ధ శతకాల సాయంతో ఏడు వందల తొమ్మిది పరుగులు చేశారు ఇదిలా ఉంటే మనీష్కు ఐపీఎల్లో మాత్రం మెరుగైన రికార్డే ఉంది ఐపీఎల్లో నూట యాభై ఒక్క మ్యాచ్ల్లో శతకం ఇరవై అర్ధ శతకాల సాయంతో మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క పరుగులు చేశారు